దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు మహేష్ మూవీ కోసం భారీ లెవెల్లో ఏదో చేస్తున్నాడు కథ ఎప్పుడో సిద్ధమైంది కానీ ఇంకా చెక్కుతున్నారనే ప్రచారమే జరుగుతోంది అసలు విషయం ఏంటంటే స్క్రిప్ట్ రెడీ అయినా ఇంకా ఏ సినిమా లాంచింగ్కి జరగకపోవడానికి రీజన్ వేరే ఉంది తో వచ్చిన గుర్తింపుని మార్కెట్ గా మార్చుకోవాలన్నా నెక్స్ట్ లెవెల్కి తెలుగు సినిమాను తీసుకెళ్లాలన్నా హాలీవుడ్ సపోర్ట్ కావాల్సిందే కాబట్టే హాలీవుడ్ సంస్థలతో వరుసగా చర్చలు వర్క్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు లెక్కలు మారేలా ఉన్నాయి రాజమౌళి కేవలం కథనం రాయటమో సినిమా తీయటమో కాదు మార్కెట్ లో ట్రెండ్ సెట్ చేయడం మన పరిధిని పెంచేయడం ఇలాంటి పనుల్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు మహేష్ బాబుతో ప్లాన్ చేసిన సినిమా కథ ఎప్పుడూ సిద్ధమైనా తను ఇంకా కసరత్తులు చేస్తోంది కథనం కోసం కాదు సినిమాను పాన్ వరల్డ్ మూవీగా ఎలా మార్చాలని బాహుబలి తీస్తే బాలీవుడ్ బాక్స్ బద్దలైంది ట్రిపుల్ ఆర్ తీస్తే ఆస్కార్డ్ అవార్డు దక్కింది మన తెలుగు సినిమా వరల్డ్ వైడ్ గా ఫోకస్ అయింది అందుకే ఈసారి సినిమా తీస్తే దుమ్ము రేగిపోవాలి హాలీవుడ్ సినిమాల వైడ్ గా సెన్సేషన్ అవ్వాలి అందుకోసం కేవలం కథ కథనం మేకింగ్ అని చాలదు ఇంకా గ్రాఫిక్స్ క్వాలిటీ అలానే సినిమాను వ్యాప్తంగా ప్రమోట్ చేసే హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ సాయము కావాలి ఆ సాయమే దక్కినట్లయింది హాలీవుడ్ దిగ్గజ సంస్థలైన యూనివర్సల్ స్టూడియోస్ డ్రీమ్ వర్క్స్ తో రాజమౌళి టీమ్ టైఅప్ అవుతోంది ట్వంటీ పర్సెంట్ షేర్ ఆ సంస్థలకు దక్కేలా డీల్ కూడా కుదిరిందట అంతేకాదు పైసా పెట్టుబడి పెట్టకుండా ఆ రెండు సంస్థలు ఈ మూవీ షేర్ దక్కించుకోవడం వెనకాల ఓ పెట్టుబడి ఉంది అదే గ్రాఫిక్స్ ఈ సినిమాలో డెబ్బై శాతం బ్లూ మ్యాట్ లోనే తెరకెక్కించబోతున్నాడు జక్కన్న అయితే గ్రాఫిక్స్ వర్క్ మొత్తం యూనివర్సల్ స్టూడియోస్ హ్యాండిల్ చేయబోతోందట ఇక డిస్ట్రిబ్యూషన్ మాత్రం డ్రీమ్ వర్క్ సంస్థ చూసుకోబోతోంది ఇలాంటి దిగ్గజ సంస్థలు సీన్ లోకి ఎదురయ్యాయంటేనే మహేష్ మూవీ పాన్ వరల్డ్ సినిమాగా ఎక్కడికో వెళ్లే ఛాన్స్ ఉంది ప్రిపులర్ తో ఆస్కార్ కి బాటలేసిన జక్కన్న ఇప్పుడు హాలీవుడ్ లో బాగా వేసేందుకు మార్గం సుగమం చేస్తున్నాడు